కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో ఈ నెల 26వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ పద్మ అన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈ నెల 26న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ పద్మ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కృష్ణా జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 26వ తేదీ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు ఏలూరు జిల్లాలోని నూజువీడు కైకులూరు కోర్టుల పరిధిలో వచ్చే ఆదివారం ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందన్నారు. గత లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 7802 కేసులు పరిష్కారం కాగా ఈ దఫా లోక్ అదాలత్లో 10,000 పెండింగ్ కేసులను పరిష్కరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహన ప్రమాద క్లెయిమ్లు, అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చునని ఆమె తెలిపారు. కనుక కక్షిదారులు తమ లాయర్లను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలియజేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ లోక్ అదాలత్ను ఉద్దేశించి రెవెన్యూ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ మరియు బిఎస్ఎన్ఎల్ తదితర సంస్థలకు సంబంధించిన అధికారులతో 127 సమావేశాలు నిర్వహించడం జరిగిందని ఆమె చెబుతూ జిల్లా వ్యాప్తంగా న్యాయమూర్తులు 218 ముందస్తు లోక్ అదాలత్ సిట్టింగ్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఆదివారం జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం కొరకు జిల్లా వ్యాప్తంగా 43 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఏ పద్మ వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ మరియు కృష్ణా జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల అనుసారం కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలు మరియు ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు కోర్టుల పరిధుల్లో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. గత జారు కేసుల పరిష్కారం కాగా ఈ జాతీయ లోక్ అదాలత్లో 10,000 కేసులని, అంటే పెండింగ్ కేసులని పరిష్కారం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహన ప్రమాద క్లెయిమ్లు మరియు అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చు. కనుక కక్షిదారులు తమ లాయర్లను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి అరుణ సారిక గారు తెలియజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్లను ఉద్దేశించి పోలీసు, రెవెన్యూ, ఇన్సూరెన్సు, బ్యాంకింగ్ మరియు బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు వారి అధికారులతో కొన్ని సమావేశాలు నిర్వహించడం జరిగింది. 127 సమావేశాలను ఈ అధికారులతో నిర్వహించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా న్యాయమూర్తులు 218 ముందస్తు లోక్ అదాలత్ సిట్టింగ్స్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ 26వ తారీఖున జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా 43 బెంచీలను వేయడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కైకలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు, మౌవా కోర్టుల ఆవరణలో సిపిఐ కృష్ణా జిల్లా 45వ మహాసభలు సప్తగిరి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. దాదాపు 4 దశాబ్దాల అనంతరం సిపిఐ జిల్లా స్థాయి 45వ మహాసభలు సప్తగిరి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ధరలు, పన్నుల రూపంలో ప్రజలపై పెనుమార మోపుతున్నాయని అన్నారు. పార్టీ శాఖ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ప్రతి 3 ఏళ్లకొకసారి మహాసభలు నిర్వహించడం ఆనవాయితీగా అని ఆయన తెలిపారు. వచ్చే నెల రాష్ట్ర స్థాయి మహాసభల అనంతరం అక్టోబర్లో జాతీయ స్థాయి మహాసభలు జరుగుతాయన్నారు. పార్టీ జిల్లా మహాసభల సందర్భంగా బహిరంగ సభకి, ర్యాలీకి పోలీసులు అనుమతించకపోవటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణిచివేసే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సైద్ధాంతిక నిర్మాణంపై సభలో చర్చించినట్లు రామకృష్ణ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడవలసిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, అక్కినేని వనజ, మోదుమూడి రామారావు తదితరులతో పాటు జిల్లా వ్యాప్తంగా సిపిఐ శ్రేణులు పాల్గొన్నారు. మనం ఎంతో ఉత్సాహంగా 4 ఏళ్లకొకసారి మహాసభ జరిపే సమయంలో మహాసభలకు కూడా అనుమతించకుండా, ర్యాలీకి అనుమతించకుండా, సభ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించకుండా
పోలీసు నియంతృత్వ పద్ధతుల్లో పోతా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండించాలి కమిటీ దాని మాత్రం మనం వ్యతిరేకించాలి నిలబడాలి ఖచ్చితంగా నిలబడాలి వాడి ఇష్టానుసారం కాదు చట్టం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చట్టాన్ని పూర్తిగా చేతుల్లో తీసుకొని తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు కమిటీ ఏదేమైనా సరే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మన పార్టీ వాస్తవానికి ఒక సంవత్సరం క్రితమే మన మహాసభ జరుపుకోవాల్సింది కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మన మహాసభ జరుపుకోలేదు మన వాయిదా వేసుకున్న పార్టీ 27వ రాష్ట్ర మహాసభ విశాఖపట్నం నగరంలో ఘనంగా జరుపుకోబోతా ఉంది ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం నగరంలో జరగబోయే మన రాష్ట్ర మహాసభ కూడా ఎనలేని ప్రాధాన్యత ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను అదే విధంగా అంతటితో అయిపోదు మన పని ఈసారి మనకు పెద్ద సదవకాశం ఇచ్చారు మన జాతీయ నాయకత్వం మన పార్టీ జాతీయ మహాసభలు విజయవాడలో జరపాలని చెప్పి మన పార్టీ నాయకత్వం ఆదేశించింది ఆ నిర్ణయానికి అనుగుణంగా అక్టోబర్ 14 నుండి 18వ తేదీ వరకు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ 24వ జాతీయ మహాసభలు విజయవాడ నగరంలో ఘనంగా జరుపుకోబోతా ఉన్నారు ఇక్కడ చాలా మంది సీనియర్ కామ్రేడ్స్ కూడా ఉన్నారు వాళ్ళకి మన విజయవాడలో జరిగిన 10వ మహాసభ ఇంకా గుర్తుండే ఉంటుంది కొంతమంది చాలా మంది ఉన్నారు పేదవాడి సొంత ఇంటి కల నెరవేరబోతుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల నెరవేరబోతుందని వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తారు పెడనపట్నంలోని పైడమ్మ కాలనీలో 17వ వార్డు నుంచి 23వ వార్డు వరకు సంబంధించిన లబ్ధిదారులు ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు సలహాలు సూచనలు సహకారం తీసుకుని పెద్ద ఎత్తున తమ గృహ నిర్మాణాలకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తండ్రికి మించిన తనయుడుగా ప్రజల మన్ననలు పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాము ఎప్పటికీ మరవలేమని తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి కౌన్సిలర్లు పిచ్చుక సతీష్ మెట్ల గోపి ప్రసాద్ కోఆప్షన్ సభ్యులు మున్నాబాయ్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం నాయకులు అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం నాయకులు అన్నారు పెడనపట్టణంలోని 6 మరియు 7 వార్డులలో పర్యటించిన నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు ఇప్పటికైనా ప్రజలు మేల్కొని చైతన్యవంతులు కాకపోతే తమ భవిష్యత్తు కాకుండా తమ పిల్లల భవిష్యత్తు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాటలు నమ్మి మోసపోతారని వారన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందే అని చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఇక వీరి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని సరైన గుణపాఠం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వి జ్యోతి గోరు రాజు పంచల నరసింహారావు పేరయ్య లింగం బాపనయ్య తదితరులు పాల్గొన్నారు సమస్యల పరిష్కారం కోసం అట్లాగే సమస్యలను గుర్తించడం కోసం తిరుగుతూ ఉన్నాం ఇదే క్రమంలో పెడన పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచింది ప్రజలకి సబ్సిడీ ఇస్తానని చెప్పి కూడా గ్యాస్కి సబ్సిడీ ఎత్తేసింది రాష్ట్ర ప్రభుత్వం భారీగా విద్యుత్ ఛార్జీలు ఇంటి పన్ను చెత్త పన్ను లాంటివి విపరీతంగా పెంచడంతో పాటు బస్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచింది ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి ప్రజల మీద భారాలు విపరీతంగా మోపుతూ ఉన్నారు అట్లాగే ఖచ్చితంగా పేదలందరికి ఇల్లు ఇచ్చి కట్టించి ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇల్లు మీరే కట్టుకోవాలి ఇళ్ల స్థలం ఇస్తాం మీరే కట్టుకోవాలి ఇల్లు మేము ఇచ్చిన పరిధిలో గనక మీరు ఇల్లు కట్టుకోకపోతే స్థలం లాగేసుకుంటామని చెప్పి ఇప్పటికే సచివాలయాల ద్వారా ప్రజలకి పేద ప్రజలకి ఇచ్చేసి ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎయిమ్ ఫర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పరాసుపేట సెంటర్లోని బాలికల అనాథాశ్రమాన్ని స్థైర్యానంద స్వామీజీ ప్రారంభించారు అనాథ బాలికలను ఆదుకోవడం కన్నా మించిన భగవత్ సేవ లేదని గుడివాడ ప్రణవాశ్రమ పీఠాధిపతి స్థైర్యానంద సరస్వతి స్వామి అన్నారు మచిలీపట్నం పరాసుపేటలో ఎయిమ్ ఫర్ సేవ బాలికలకు హాస్టల్ను స్వామీజీ ప్రారంభించి ప్రసంగించారు బాలికలు మంచి సుగుణాలతో సంస్కారవంతులు అవ్వాలని ఆకాంక్షిస్తూ
ఈ హాస్టల్ను ప్రారంభిస్తున్నామన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు బాలికలకు చిన్న వయసు నుంచి చక్కటి శిక్షణ ఇవ్వాలన్నారు. బాలికల సంరక్షణకు చక్కటి విద్యావంతులను చేసేందుకు సమాజం ముందుకు రావాలన్నారు. హాస్టల్ నిర్వాహకులు రిటైర్డ్ లేడీ అంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దామోదర్ చంద్రశేఖర్, సారంగపాణి డాక్టర్ ధనవంతరి ఆచార్య, వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ రీజనల్ చైర్మన్ ఎండూరి సురేష్ హరిస్వామి, కంతేటి శివరాం, గూడూరు శ్రీనివాస్, కార్పొరేటర్ వాణిశ్రీ, వేణు శ్రీనివాస్, ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అంటే స్వయంగా ఒకటి సేవ చెయ్యాలి అనే ఒక సంకల్పంతో వచ్చి అడిగారు కనుక వెంటనే సరే తప్పకుండా ఏర్పాటు చేసేద్దాం. మరి ఏంటిది అంటే అందరికీ ఒక భయం, ఆడపిల్లలు అనగానే ఒక భయం ఏంటంటే సెక్యూరిటీ, రేపొద్దున ఏమవుతుందో, నలుగురిలో ఏమవుతుందో. అంటే ముందు నాతో చెప్పిందంటే బాయ్స్ హాస్టల్ అని లేదు, ఆడపిల్లలు ఏంటంటే నేను ఇటు చుట్టూ ఎక్కడ గ్రామాలకు వెళ్ళిపోతే ఎక్కువ హై స్కూల్ డ్రాప్అవుట్స్ కనిపిస్తున్నారు. ఎంత చూసినా ఏంటంటే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ మన హాస్టల్స్ కొన్ని ఉన్నాయి, వేరే దగ్గర ఏలూరులో ఉన్నాయి, అలాగే మిగతా దగ్గర గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. చూస్తుంటే ఏంటంటే ఏదన్నా హాలిడేస్లో ఎయిత్ క్లాస్ అయిపోయినా ఎప్పుడో క్వార్టర్లీ హాలిడేస్ లేకపోతే హాఫ్ ఇయర్లీ హాలిడేస్ ఇంటికి వెళ్ళిపోయి తిరిగి వచ్చేటప్పుడు బర్త్తో వస్తున్నారు. అంటే ఏంటిది అంటే చిన్నప్పుడే ఏదో 13-14 సంవత్సరాల తర్వాత వివాహం చేసి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుంది. ఆ అమ్మాయిలకు అంటే ఒక ఇన్సెక్ కామయేత్ ఆర్తినాశనం దుఃఖానాం ఆర్తినాశనం అని రంతిదేవుడు మన పురాణ కాలం నుంచి చెప్పబడటం జరిగింది. అంటే భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అంటే నాకు రాజ్యసుఖాలు అక్కర్లేదు, బాధతో ఉన్నవాళ్ళని అవసరంతో ఉన్నవాళ్ళ యొక్క అవసరాలని తీర్చి బాధల్ని తీర్చేటువంటి సన్నివేశం అవకాశం నాకు ఇప్పించు అని అడుగుతాను అని అన్నాడు. అంటే ఇది మన భారతీయ సంస్కృతి కాబట్టి అవసరం ఉన్నవాళ్ళకి ఆదుకోవటం అనేటువంటి ఒక మౌలిక సిద్ధాంతాన్ని ఈ రోజున ఇది కార్యక్రమంగా ఒక క్రియాశీలకంగా మొదలుపెట్టినటువంటి ఈ కార్యకర్తలందరికీ కూడా నేను ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజ ఆదరణ పొంది ప్రజలు వారి యొక్క బాధ్యతను గుర్తించి దాన్ని ఇది ఇతోధికమైనటువంటి అభివృద్ధిని చెందాలని స్వామి ఆశ్రమాలు ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి పబ్లిక్ కూడా దీన్ని తప్పనిసరిగా అందరికీ నమస్కారం. ఈరోజు 9వ డివిజన్లో పరాస్పైర్ సెంటర్లో బాలికలకు అనాథ ఆశ్రమంగా ఇక్కడ పెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భయపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, కానీ ఈరోజు ఆడపిల్ల పుడితే చాలా గర్వంగా ఉన్నారు, ఆనందపడుతున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు లేదా తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఇక్కడ ఆడపిల్లలకి మంచి సౌకర్యం జాలి చూపించి చదువు విద్య జ్ఞానం బోధించాలని అనుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. 29వ తేదీన గుడివాడలో నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి కొల్లూరు రవీంద్ర నాయకులకు పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీన గుడివాడ నియోజకవర్గం అంగళూరులో నిర్వహించే కృష్ణా జిల్లా మహానాడులో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని మాజీ మంత్రి కొల్లూరు రవీంద్ర కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు డివిజన్లలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ మహానాడుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. 30వ తేదీన కృష్ణా జిల్లాలోని 7 నియోజకవర్గ నేతలతో చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని, కావున పార్టీ కార్యకర్తలు ముందుండి తమ సహకారాలు అందించి జయప్రదం చేయాలని రవీంద్ర కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, మరకాని పరబ్రహ్మం, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళందరినీ కూడా సమీకరించి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరు రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కావాలి అని చెప్పి కూడా రాష్ట్రం అంతా కూడా కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మొన్న ఉత్తరాంధ్రకిన్న రాయలసీమకిన్న ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. మరి అందులో మన జిల్లా అంటే ఒక ప్రత్యేకత, కృష్ణా జిల్లా అంటే అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లా,
దానికి తోడు గుడివాడ నియోజకవర్గం అంటే ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి గెలిచినటువంటి నియోజకవర్గం అదే కాకుండా ఇది 40వ సంవత్సరం పార్టీ పెట్టి 40 సంవత్సరాలు పూర్తయింది అలాగే అన్నగారు పుట్టి 100 సంవత్సరం ఈ సంవత్సరం కాబట్టి ఇది ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి రేపు ఆ గుడివాడ సమావేశాన్ని 29వ తారీఖున మహానాడు ఎందుకంటే మనకి ప్రతి సంవత్సరం మహానాడు రాష్ట్ర స్థాయిలో మనం చేసుకునేవాళ్ళం అలాంటిది ఇప్పుడు ప్రతి 25 నియోజకవర్గంలో చేయాలని చెప్పి బాబు గారు నిర్ణయించుకొని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు దాంట్లో భాగంగా రేపు 29వ తారీఖు మనం విజయవాడ గుడివాడ రాబోతాం దానికి మనం ఎలా మన నియోజకవర్గం నుంచి వెళ్ళాలి ఎందుకంటే సాయంత్రం ఇక్కడ 2 గంటలకు మనం బయలుదేరితే మీటింగ్ అక్కడ 3:30-4 గంటలకు స్టార్ట్ అవుతుంది 7 గంటలకల్లా మీటింగ్ అయిపోతుంది ఎక్కువ మంది మాట్లాడరు ఎవరు మాట్లాడే ముందు మాట్లాడారు సార్ బాబు గారు వచ్చాక ఆయన అక్కడ మన నారాయణ గారు రావెంకటేశ్వర గుడివాడు కాబట్టి ఆయన మాట్లాడతారు అంతా కలిపి 7 గంటలకల్లా మీటింగ్ సమావేశం పూర్తి అవుతుంది దాని తర్వాత మనం ఇక్కడికి వచ్చేస్తాం నెక్స్ట్ డే ఏంటంటే బందరే వస్తారు బాబు గారు బందరు వచ్చి బందరులోనే 7 నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు పెడతారు మనం అంటే ఆ నైట్కి వెళ్ళిపోయి నిమ్మగూరులో పడుకుని పొద్దున్నే అక్కడి నుంచి బయలుదేరి బందరు వస్తారు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మనం మన బాధ్యతగా మరి 7 నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు వస్తారు అలా కాకుండా ఇంకా రాష్ట్ర నాయకులు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి ఏర్పాట్లు చేసే విషయంలో కానీ భోజనాలు కానీ అక్కడంతా మనం నిలబడి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి దానికి అందరూ కూడా భాగస్వామి ఇది మనది ఈ పార్టీ మనది రేపు గెలిపి అధికారంలోకి వచ్చే పార్టీ మనది కాబట్టి మన నాయకుడు అధినాయకుడు వస్తున్నాడు కాబట్టి దానికి ఎలా ప్లాన్ చేయాలనే దానికోసం మచిలీపట్నం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మేము వస్తాం అని చెప్పి అన్ని వార్డు నుంచి కూడా మాకు తెలియజేస్తున్నారు దాని ప్రకారం కూడా ఈ వార్డు నుంచి కూడా ఎంతమంది వస్తారు ఎన్ని వెహికల్స్ మనం పెట్టుకోవాలని ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ అందరికి కూడా తెలుసు మరి ఎన్టీ రామారావు గారు జన్మించి 100 సంవత్సరాల సందర్భంగా అంతేకాకుండా కృష్ణా జిల్లాకి మరి ఒక ప్రాముఖ్యత ఉంది ఎన్టీ రామారావు గారు గుడివాడ నుంచే పోటీ చేశారు కాబట్టి గుడివాడ నియోజకవర్గంలో మీటింగ్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కథలకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు మన మచిలీపట్నం నుంచి కూడా మరి యువకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున చాలామంది 2-వీలర్స్ ఉన్నాయి అవి కానీ వాళ్ళ కార్లు కానీ ఈ ఉంటాయి అందుబాటులో మరి ఆటోలు కానీ టాటా మ్యాజిక్లు కానీ ఇవన్నీ కూడా మనం పెద్ద ఎత్తున వేసుకుని వాటి కనీసం మినిమం 200-300 మంది వాటి నుంచి మనం వెళ్ళి తగిన రోడ్ల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి అందరూ రావాలి ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి సందర్భంగా అట్లాగే తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా జిల్లాల వారీగా కొత్త జిల్లాలుగా ఏర్పడిన తర్వాత జిల్లాల వారీగా మహానాడు పెట్టాలనే ఒక మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా మహానాడు పెట్టడం జరిగింది ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఏదైతే ఈ ప్రజా వ్యతిరేక విధానాలకి అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో దానికి ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి చంద్రబాబు నాయుడు గారు తరలి అన్ని జిల్లాలు తిరగడం జరుగుతూ ఉంది కాబట్టి మనందరం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 29వ తారీఖున గుడివాడలో బహిరంగ సభకి అట్లాగే మచిలీపట్నంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి సమీక్ష సమావేశం ఉంటుంది ఆ సమావేశానికి కూడా ముఖ్యులైనటువంటి అందరూ కూడా మనందరం కూడా వెళ్ళాలి దానికి అన్ని కూడా మనం ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మనం వస్తున్నటువంటి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం